అందరికీ నమస్కారం. నా పేరు సౌందర్య, నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను చేసుకునే పనులు అలాగే చిన్న చిన్న టిప్స్తో ఈ వీడియోని అయితే ఉంటుంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇంట్లో ఎప్పుడు పిచ్చుకలు వస్తూనే ఉంటాయి. నేను వంట చేస్తున్నప్పుడు వాటి సౌండ్ విని కాస్త బియ్యం పప్పు వాటికి వేసి వచ్చాను. ఆ తర్వాత పిల్లల లంచ్కు ఇంటికి వచ్చి తిని వెళ్తారు కాబట్టి వాళ్ళ కోసం వేడివేడిగా అన్నం 11 గంటలకైతే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాను. వాళ్ళు వచ్చే వరకంటే అన్నం అయిపోతుంది కాబట్టి అలా వేడివేడిగా వాళ్ళకి అన్నం తినిపించాలని స్కూల్కి బాక్సులు పెట్టివ్వకుండా ఇంటికి తీసుకొచ్చి అన్నం తినిపించి ఆ తర్వాత స్కూల్కి మళ్ళీ పంపిస్తాము. ఇక మధ్య మధ్యలో వంట దగ్గరే ఉండాల్సిన పని ఉండదు కాబట్టి ఇలా చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటున్నాను. మొన్నటి వరకు పెళ్లి పనుల్లో బిజీ ఉండడం వల్ల ఎక్కడి వస్తువులు అక్కడే ఉండిపోయాయి. అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన మేకప్ బాక్స్లోని ఒక మేకప్ వేసుకునే పఫ్ మొత్తం మురికిగా అయిపోయింది కాబట్టి దాన్ని సబ్బుతో ఉతికి ఇలా ఎండలోనైతే ఆరబెట్టాను. అది మళ్ళీ ఎప్పట్లాగే అదే కలర్లో ఉండింది. ఆ తర్వాత పిచ్చుకలు నేను వేసిన గింజలు అయితే తినేసి మళ్ళీ అక్కడే సౌండ్ చేస్తూ ఉన్నాయి. ఆ సౌండ్ అయితే ఎంతో రిలీఫ్గా ఉంటుంది కదా. ఇక్కడ కూడా ఒక చిన్న పిచ్చుక అయితే కనిపించింది. జూమ్ చేసి దాని వీడియో తీద్దామంటే అది మాత్రం పారిపోతూ ఉంది. మీరు గమనించారా లేదా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఆ తర్వాత పిల్లలైతే ఇంటికి వచ్చి తిని వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను మా ఆయన కూడా తిన్నాము. ఇక మిగిలిన గిన్నెలన్నీ కడుగుతూ ఉన్నాను. ఎప్పటి పని అప్పుడు చేసుకోవడం వల్ల ఇల్లు ఎప్పుడూ క్లీన్గా ఉంటుంది కదా. అదే పద్ధతి నేను కూడా ఇంట్లో పాటిస్తాను. సింక్లోనే అన్ని గిన్నెలు ఎప్పటికప్పుడు కడిగేసుకుంటే ఇల్లు చిన్నగా ఉన్నా కానీ వంటగది చిన్నగా ఉన్నా కానీ మనకైతే స్పేస్ అయితే ఖాళీగా కనిపిస్తూ ఉంటుంది. ఇక పిల్లలు వస్తే వాళ్ళ పనే ఉంటుంది కదా. యూనిఫామ్లు తీసి ఆ తర్వాత వాళ్ళకి స్నాక్స్ పెట్టి హోంవర్క్ అవి చేయించడం. అందుకనే ఇంట్లో మిగిలిపోయిన పనులన్నీ వాళ్ళు రాకముందే చేసేసుకుంటాను. ఇది కాస్త ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, కొంచెం స్పీడ్గా కనిపిస్తుంది మీకు. మీకు మొత్తం వీడియో చూడడానికి బోరింగ్గా ఉంటుందని ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్లోనైతే పెట్టాను. మొత్తం గిన్నెలన్నీ శుభ్రం చేసుకుంటున్నాను. లాస్ట్లో కుక్కర్ అయితే కడుగుతాను. అది కాస్త నాంతే మనకి తోమడానికి ఈజీగా ఉంటుంది కదా. అందుకనే చిన్న చిన్న గిన్నెలన్నీ ముందుగా కడిగేసి లాస్ట్లో కుక్కర్ కడుగుదామని దాన్ని సింక్లోనే ఉంచి నీళ్ళన్నీ పడేటట్టుగా చేస్తున్నాను. లేదంటే కుక్కర్కి ఉన్న పప్పు మరకలు పోవు కదా. పని మనిషి ఉన్నప్పుడు మాత్రం పని మనిషికి ఎన్ని నానబెట్టి ఇచ్చినా కానీ తను సరిగా కడగదు కాబట్టి మనం చేసుకుంటున్నప్పుడు మాత్రం క్లీన్గా ఉంచుకుంటే కొన్ని రోజులైనా చూడడానికి బాగుంటుందని ఇలా మొత్తం నానిన తర్వాతే ఆ కుక్కర్ని అయితే కడిగేస్తాను. ఇలా మొత్తం తిన్న గిన్నెలు అయితే కడిగేశాను. ఇక పొద్దున కడిగిన గిన్నెలన్నీ అదే బుల్ల గుళ్ళలో ఉండేసరికి వాటన్నిటినీ ముందుగా తీసేస్తున్నాను. అప్పటి వరకు ఇవి నీళ్ళైతే వడిచిపోతాయని ముందుగా నీళ్లు కడిగిన వాటర్ అన్నీ వెళ్ళిపోయిన వాటిని అయితే ఎక్కడవక్కడ సర్ది పెడుతున్నాను. ఇది ఇక్కడ పెడతాను. రొట్టెల పీటై కానీ రొట్టెలు దాంట్లో సరిగా రావని నేను చెక్క దానిపైనే చేస్తాను. ఇదేమో సోంపు డబ్బా కానీ సోంపు డబ్బాలాగా మాత్రం యూజ్ చేయను. ఒక సోకేజ్ పీస్ లాగా అయితే యూజ్ చేస్తాను మా ఇంట్లో. ఆ తర్వాత ఆరిపోయిన గిన్నెలన్నీ ర్యాక్లో కూడా సర్దేస్తున్నాను. చిన్నపిల్లలున్న ఇంట్లో ఎన్ని బోళ్ళున్నా సరిపోవు కదా. వాళ్ళున్నంతసేపు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు, మళ్ళీ ర్యాక్లో నుంచి తీసిస్తూనే ఉంటాము. కాబట్టి నలుగురమే ఉన్నా కానీ ఎక్కువగానే బోళ్ళు అయితే ఉన్నాయి. ఇక బోళ్ళ గుళ్ళ మొత్తం ఖాళీ చేసిన తర్వాత ఇప్పుడు కడిగిన గిన్నెలన్నీ అందులో బోళ్ళ గుళ్ళలో మళ్ళీ సర్దుతున్నాను. వాటర్ అన్నీ కింద వడిచిపోయిన తర్వాతే ర్యాక్లో పెడతాను. లేదంటే ర్యాక్ మొత్తం సిలుం పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా బోళ్ళ గుళ్ళలో అయితే సర్ది పెట్టుకుంటాను. మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత స్నాక్స్ తింటారు కదా, ఆ బోళ్ళు కడిగినప్పుడు ఇవి తీసేసి మళ్ళీ ఆ బోళ్ళు పెడుతూ ఉంటాను. ఇక ఎప్పటికప్పుడు కడుగుతూనే ఉంటాను. ఎప్పుడు అదే పని అన్నట్టుగా అనిపించుకోకుండా ఇలా ఎప్పటికప్పుడు చేసుకుంటే మాత్రం ఇల్లు క్లీన్గా ఉంటుంది. ఆ తర్వాత చూసారు కదా, పప్పు కుక్కర్ ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నా కానీ తలతల మెరుస్తూ ఉంది. మనం పని మనుషులకు వేసినప్పుడు మాత్రం అది పప్పు మరకలతో చాలా చండాలంగా కనిపిస్తూ ఉంటుంది. కింద మొత్తం ఎల్లో ఎల్లోగా కనిపిస్తూ ఉంటుంది. మనం చేసుకున్న పని ఎంతైనా మనకు నచ్చుతుంది కదా. ఆ తర్వాత నిన్న శ్రావణ శుక్రవారం కాబట్టి కొందరు వరలక్ష్మి వ్రతం రోజు పూజలు చేసుకోవడానికి వీల్లేని వాళ్ళు నిన్న చేసుకున్నారు. అందుకని మే మమ్మల్ని కూడా వాయనానికి రమ్మంటే మేము వెళ్ళాము. అక్కడ డెకరేషన్ చూసి చాలా బాగా అనిపించి వీడియో అయితే తీశాను. తిరిగి వస్తూ ఉండగా మా పిల్లలైతే పానీపూరి తింటాం మమ్మీ అని చెప్పి అడిగేసరికి ఇక మేమైతే వాళ్ళకి పానీపూరి కొనిపెట్టాము. ఓకే ఫ్రెండ్స్, ఇలాగైతే నా 3వ శ్రావణ శుక్రవారం గడిచిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.